షాపింగ్ అని బయటకు వెళ్తే చాలు 10,000 తక్కువ బిల్ అయితే అవ్వట్లేదండి. మీది ఇది ఎక్స్పీరియన్స్ కదా, అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇంట్లో ఉండి సరుకులు తెప్పించుకుందామంటే వాడు తెచ్చేదానికి మళ్ళీ ఏమైనా తప్పైందనుకోండి, ఆ కస్టమర్ కేర్ సర్వీస్తో మాట్లాడి రిఫండ్ ఇప్పించుకోవడానికే జన్మలు జన్మలు పట్టేస్తుంది. ఇంకా అంతకని సరే ఇదంతా కాదు, లిస్ట్ రాసుకొని బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకుందామంటే అక్కడ ఉన్న వాటికన్నా ఇంకో 40 రకాలు ఎక్కువ కొంటున్నాము. సరే ఇంకా అసలు మాకు అదేంటో వ్యధ ఏంటో తెలియాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, ఒక లుక్ వేసేయండి, చూస్తేనే కదా మీకు నచ్చుతుందో లేదో తెలుస్తుంది. ఇంకా సరే మేమైతే డీమార్ట్కి వెళ్ళామా, డీమార్ట్కి వెళ్ళి ఏం కొన్నామో ఎంత కొన్నామో తెలియదు, కానీ బిల్లు మాత్రం 10,000 దాటింది. బాబోయ్ అనుకుని బయటకు పడేసరికి అప్పుడు తెలిసి వచ్చింది మాకు ఆకలి వేస్తోందని. ఇంటికి వెళ్ళి వండుకునే ఆప్షన్ లేదు, టైము లేదు. ఇంకా అంతకన్నా ఎదుర్కొన్న ఏదో హోటల్ ఉంది, అక్కడ ఏముంటే అదే తిందామని వెళ్ళేసరికి 5 నిమిషాల్లో మీరు ఏం ఆర్డర్ ఇస్తే అది ఆర్డర్ ఇవ్వండి, చేసిస్తాం, 5 నిమిషాలు దాటితే మాత్రం ఇంకేది ఇవ్వమన్నాడు ఇంకా బాబోయ్ అని చెప్పి. ఏదో మా అలవాటుగానే మెనూ చెప్పేశాము. మసాలా పాపడిలో అయితే టమాటాలు రేటు తగ్గాయి అన్న దానికి నిదర్శనంగా ఒక 1/2 డజన్ టమాటాలు ఒకే మసాలా పాపడి మీద వేసుకొచ్చేసాడు. ఇంకా రోటీ కర్రీ అయితే మాత్రం చాలా బాగుంది, కర్రీ స్పైసీగా చేయమన్నందుకు నిజంగా స్పైసీగా టేస్టీగా అయితే చేసుకొచ్చాడు. ఇంకా నేను సరే పనిలో పని బిల్లు కడుతూ, బాబు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఆర్డర్ చేస్తే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు రెడీ చేసి ఉంచుతావా అంటే, ఏం ఎందుకు చేయమో చెయ్యము, మీరు బయలుదేరేటప్పుడే ఆర్డర్ చేసేయండి, మీరు వచ్చారు కల్లా రెడీ చేస్తానన్నాడు. 10 నిమిషాల దూరం మాకు అక్కడి నుంచి స్కూల్. ఇంకా నెక్స్ట్ మీకు